हाई फ्रेंड्स, वेलकम टू अवर् बिजनेस ऐडिया इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाला चेप्पबोये बिजनेस लो मीरु मंची प्रॉफिट्स पोंदडमे काकुंडा नलुगुरिकी हेल्प चेसिन वाळ्ळनेदि अवुतारु। सो आ बिजनेस एंटी, बिजनेस की कावाल्सिनटुवंटि मिशनरीस एंटी टोटल गा ई वीडियोलो तेलुसुकुंटारु। सो फ्रेंड्स, आ बिजनेस एंटी अंटे पोर्टबुल ऑक्सीजन कॉन्सन्ट्रेटर సెల్లింగ్ బిజినెస్ అనమాట। సో ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ అనేది ఉందన్నమాట ఈ ప్రోడక్ట్ కి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న COVID-19 కారణంగా చాలా మంది ఆక్సిజన్ అందక చనిపోతూ ఉన్నారు। సో అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేయడం జరుగుతోంది। సో చాలా మంది ఆక్సిజన్ అందక చనిపోతూ ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఇటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గనక దగ్గరలో అవైలబిలిటీలో ఉంటే ఈజీగా ఉంటుంది। ఇవి రెంట్ బేస్డ్ నా మీరు ప్రొవైడ్ అనేది చేయవచ్చు, లేదా మిషనరీ అనేది సేల్ అనేది చేసుకోవచ్చు। సో ఇటువంటి మిషనరీస్ ని మీరు దగ్గరలో రెంట్ బేసిస్ గా మీరు సప్లై చేయగలిగితే మీకు మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట। సో ఫిలిప్స్ కి సంబంధించినటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ ఉంది, అలాగే ఈ ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి టోటల్ పిడిఎఫ్ బ్రోచర్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది। సో ఒకసారి ఇక్కడ చూడండి, నేను టోటల్గా ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను। సో ఇది ఫిలిప్స్ సింప్లో ఆ పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనమాట। సో దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి మొత్తం కూడా దీంట్లో వివరంగా బ్రోచర్లో ప్రొవైడ్ అనేది చేసి ఉన్నారు। సో దీన్ని పర్చేస్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని అప్రోచ్ అయితే దీన్ని పర్చేజ్ అనేది చేసుకోవచ్చు। అలాగే మరొకటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అని చెప్పేసి స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఇండస్ట్రీ అని చెప్పేసి వీళ్ళు కూడా మీకు సప్లై అని చెప్పేస్తున్నారు। ఉత్తమ్ నగర్ ఢిల్లీ నుంచి మీకు ఇది కూడా ప్రొవైడ్ అనేది చేస్తారు। సో దీని ప్రైస్ కూడా 45,000 అనేది ఉంది। ఒకసారి ఈ ప్రోడక్ట్ కూడా మీరు చూడండి। సో ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్కి సంబంధించినటువంటి టోటల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు। సో ఇదైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, కెపాసిటీ వచ్చేసి ఇక్కడ ఇచ్చున్నారు ఓవరాల్గా। సో కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా మీకు ఇచ్చున్నారు, ట్రస్టెడ్ సీల్ వెరిఫైడ్ అనేది కూడా మీకు అప్రూవల్ ఉందన్నమాట। అలాగే ఇంకొకరు వచ్చేసి మెడీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ వాళ్ళే, ఇది కూడా మీకు సప్లై అనేది చేస్తున్నారు। సో వీళ్ళ దగ్గర కూడా మీరు డైరెక్ట్గా పర్చేజ్ అనేది చేసుకోవచ్చు। మరొకటి వచ్చేసి గుడ్ హెల్త్ ఐఎన్సి వాళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని సేల్ అనేది చేస్తున్నారు। దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్ కూడా మీకు టోటల్గా ఇక్కడే మెన్షన్ చేసి ఉన్నారు। సో ఇటువంటి ప్రోడక్ట్ని మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కావచ్చు, అలాగే హోమ్ డెలివరీ ఇంటి దగ్గరకు కూడా మీరు ఇటువంటి వాటిని రెంట్ బేసిస్ మీద మీరు సప్లై చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంది। అలాగే మీరు మిషనరీస్ పర్చేస్ చేసుకోవాలంటే బల్క్గా పర్చేస్ చేస్తే తక్కువ ప్రైస్కే మీరు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తారు। సో ఇటువంటి మిషనరీస్ని మీరు పర్చేస్ చేసి ఏదైతే రెంట్ బేజెస్ లేకపోతే డైరెక్ట్గా సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అనమాట। సో ఇవి ఎక్కువగా మెడికల్ ఎక్విప్మెంట్స్ అమ్మేటటువంటి వాళ్ళు పర్చేస్ చేస్తూ ఉంటారు। సో మీరు డైరెక్ట్గా రెంట్ బేసిస్ మీద మీరు కావాలంటే కనుక సప్లై అనేది చేయవచ్చు, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే డైరెక్ట్గా మీరు రెంటల్ బేసిస్లో ఈ ప్రోడక్ట్ అనేది కస్టమర్స్కి సప్లై అనేది చేయవచ్చు। హాస్పిటల్స్లో కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్లో కావచ్చు, అంటే హోమ్ క్వారంటైన్లో కొంతమంది ఉంటారు, అటువంటి వాళ్ళు కావాలన్నా కానీ ఆక్సిజన్ కోసం ఇది యూజ్ అనేది చేయవచ్చు। సో ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అనేది మీరు కంపెనీ దగ్గరకు విజిట్ చేసి డైరెక్ట్గా చూసిన తర్వాత, డెమో అనేది నేర్చుకున్న తర్వాత మీరు కస్టమర్కి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది। ఎందుకంటే ఓవరాల్గా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి పేషెంట్స్కి ఆక్సిజన్ అనేది ఇవ్వడం అనేది, సో చాలా జాగ్రత్తగా ఈ ప్రోడక్ట్ని సేల్ చేస్తూ రెంట్కి అనేది మనము సేల్ అనేది చేసుకోవాలి। సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనేది పర్చేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా రెంటల్ బేసిస్గా లేకపోతే సేల్ చేస్తూ బిజినెస్ అనేది చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। అప్పటి వరకు సెలవు, నమస్కారం, మీ శశికుమార్।